గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సాధనే లక్ష్యంగా జనవరి 4, 2021 తారీఖున నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి ప్రారంభించిన గల్ఫ్ కార్మికుల మహాపాదయాత్ర ఈరోజు విమానం చేరుకోవడం, విమానంలో రాజన్న దర్శనం చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది। ముఖ్యంగా తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సాధన లక్ష్యంగా పాదయాత్ర చేపడుతున్నాం। ఎందుకంటే తెలంగాణ నుంచి 10 లక్షల నుంచి 15 లక్షల గల్ఫ్ కార్మికులు అన్ని గల్ఫ్ దేశాల్లో సింగపూర్, మలేషియా, ఇరాక్, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో పనిచేస్తున్నారు। వీళ్ళందరికీ ఒక భరోసా లేదు, ఒక భాషను నిలిచే వాళ్ళు ఎవరు లేరు। అక్కడ స్వచ్ఛంద సంస్థలు చనిపోతే డెడ్ బాల్ని పంపిస్తున్నాయి, ఇవి లేకుంటే ఇక్కడ సాయం అవసరం వరకు చేస్తున్నాయి। కానీ 15 లక్షల మందికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఎవ్వరు అదుపుని వ్యవస్థ లేదు। నిజాన్ని మోసం చేస్తే ఇప్పటి కూడా పోలీసులు చర్యలు తీసుకునే వ్యవస్థ రాలేదు। ఇట్లాంటి అన్నిటికీ సమగ్రం పాడాలా, గల్ఫ్ కష్టాలు తరతరాలు వస్తున్న గల్ఫ్ కష్టాల వరకు ఈ సమస్యలన్నింటికి పరిష్కారం కావాలా, శాశ్వత పరిష్కారమైన ఎన్ఆర్ఐ సాధించాలన్న లక్ష్యంతో మేము పాదయాత్రలో భాగంగా అన్ని గ్రామాల్లో గల్ఫ్ కార్మిక కుటుంబ సభ్యులను, గల్ఫ్ కార్మిక ఆయుధులను కలుస్తూ వాళ్ళ యొక్క ఆవేదన తెలుసుకుంటూ అదేవిధంగా తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ వస్తే ఎన్ఆర్ఐ పాలసీ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎన్ఆర్ఐ పాలసీ ఎవరు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలా, ఇప్పటి వరకు ఎన్ఆర్ఐ పాలసీ ఎందుకు రాలేదు, ఎన్ఆర్ఐ పాలసీని మరి నిర్లక్ష్యం చేసింది ఎవరో చెప్పేసి ప్రతి ఒక్కటి అర్థమయ్యే విధంగా చెప్తున్నాం। కేసీఆర్ గారు ఎన్నికలకు ముందేమో అప్పటి ప్రతిపక్షం నుండి కిష్టం తిట్టు, అప్పుడు మీ గవర్నమెంట్ ఎన్ఆర్ఐ పాలసీ ఇవ్వాలి, మూసాలు తగ్గించాలి, 5 లక్షల చరక కుటుంబానికి ఇవ్వాలని, సరే సారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నాడు మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన గల్ఫ్ కార్మికుల సంక్షేమం చూసుకుంటాం, చనిపోయిన కుటుంబానికి 5 లక్షలు ఇస్తాం, ఎజెంట్ మోసాలు లేకుండా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఎన్నికలకు పోయి గెలిచిండు। ఇప్పటికి 2వ సారి గెలిచినా కానీ హామీ నెరవేర్చకుండా లీవ్ చేయడం వల్ల చాలా మంది తెలంగాణ బిడ్డలు, 2000 మంది తెలంగాణ బిడ్డలు చనిపోవడం వల్ల కుటుంబ అనాథంగా మారడం జరిగింది। అట్లాంటి పరిస్థితుల్లో మేము కుటుంబ సభ్యులను కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన తెచ్చుకుందాం। ఆడపిల్లల కుటుంబం అయితే గౌరవమైన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక భద్రత, సామాజిక భద్రత, సమాజంలో గౌరవం కావాలంటే ఖచ్చితంగా తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సాధించాలా, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీని ఈ బడ్జెట్ సమావేశంలో ప్రకటించి 500 కోట్ల నిధులు కేటాయించి దాని నుంచి తెలంగాణ ఎన్ఆర్ఐ కార్పొరేషన్, తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది। ఒక 10 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే మోసాలు లేకుండా వెరిఫికేషన్ సిస్టమ్, సరిచూసే వ్యవస్థను, నమోదు చేసే వ్యవస్థను తీసుకురావాలా, అదేవిధంగా ఇక్కడ నుంచి పోయి అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది కంపెనీలు మోసం జరిగింది, లేకపోతే సాధ్యులు ఇవ్వక కంపెనీలో ఇబ్బంది పడుతున్నారు, చెప్తున్నామంటే ఎవరు లేదు, ఎంఎస్ లాడకపోతే తెలుగు అధికారులు లేరు, ముంబై నుంచి 50 మంది ఉంటారు, ఉత్తర భారతదేశం నుంచి 50 మంది ఉంటారు, అదే కేరళలో ఒక 10-15, పంజాబ్లో 10-15 మంది ఉంటారు, కనీసం ఉత్తర తెలంగాణ నుంచి తెలుగు అధికారి ఇప్పటి వరకు ఎంఎస్ లో కనబడలేదు। అంటే సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు లేరు, సమన్వయ పడతారు అన్ని దేశాల్లో నియమించాలి, గల్ఫ్ దేశాల్లో అదేవిధంగా అంబేసిడర్తో అనుసంధానమైన తెలుగు అధికారి ఉండాలి, చర్యలు చేపట్టాలా, ప్రభుత్వ పథకాలన్నీ గల్ఫ్ కార్మికులకు రావాలా, నిబంధనలు సడలించి వాళ్ళకు వర్తించేలా చేయాలా, అదేవిధంగా చాలామంది చిన్న చిన్న తప్పులకు జైలు శిక్షలు అనుభవిస్తున్నారు, అక్కడ ఇక్కడ నుంచి డ్రగ్స్ టాబ్లెట్లు తీసుకపోతారు, అక్కడ నిషేధ వస్తువులు కాబట్టి డ్రగ్స్ కిందగా పరిగణించి జైల్లో వేస్తున్నారు, సిమ్ కార్డు తీసుకోవడం వల్ల, ఐడి కార్డు తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఏలి ముద్రలు మిస్టేక్లు ఇవ్వడం వల్ల అక్కడ చాలామంది జైల్లో పడుతున్నారు, వేలాది తెలంగాణ బిడ్డలు జైళ్లలో, కువైట్, సౌదీ, యుఏ లాంటి దేశాల్లో మబ్బుతున్నారు, వాళ్ళందరినీ చిన్న ఆర్థిక సాయం అందించి, న్యాయ సాయం అందిస్తే, వాళ్ళ కుటుంబాలకు దరిచేస్తే వాళ్ళకు కుటుంబానికి ఒక భద్రత కల్పించడం వల్ల మైతం, ఎందుకంటే ఒక కుటుంబంలో వాళ్ళు లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది కావడం వల్ల ఆడపిల్ల చదువు అయిపోతున్నది, మగపిల్లలు చదువు అయిపోతున్నది, సమాజంలో వాళ్ళకు చదువుకోవడం వల్ల సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది కుటుంబం, అట్లా దానివల్ల ఏం చేస్తున్నారు, వెట్టి చాకరీ చేయడం మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గల్ఫ్ వెళ్ళడం చాలా ఇబ్బందికర పరిస్థితులు తెలంగాణ గల్ఫ్ బిడ్డలకు ఉన్నాయి। ఈ తెలంగాణ గల్ఫ్ బిడ్డల జీవితాలు మారాలా, ఇప్పటివరకు తాతలు తండ్రులు మేము ఉపయోగించినాం, మా కొడుకులకు కూడా ఇదే పరిస్థితి రావద్దు, భవిష్యత్ తరాలకు మంచి బాట ఏర్పడాలా అన్న ఉద్దేశంతో ఎన్ఆర్ఐ పాలసీ ఉద్యమం చేస్తున్నాం। మా గల్ఫ్ కార్మిక సైనికులు అన్ని దేశాల్లో ఉన్నారు, అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నారు, వాళ్ళందరి సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాం, దానికి బీజేపీ పార్టీ తరఫున మద్దతు ఉన్నది, కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా కొందరు సహకరిస్తున్నారు, అన్ని పార్టీల నుంచి, అన్ని ప్రజాపక్షాల నుంచి, కార్మిక పోరాట సంఘాల నుంచి మద్దతు దొరుకుతున్నది, చాలా సంతోషం। ఇదే విధంగా కొనసాగి మేము హైదరాబాద్ చేరుకున్న తర్వాత కూడా ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించకపోతే, ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయకపోతే ఖచ్చితంగా 10,000 మందితో తెలంగాణ టంగ్ పాయింట్ పైన గవాతు నిర్వహించి ప్రగతి భవన అసెంబ్లీని ముట్టడించడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం। ఇది ఈసారి ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశంలో 500 కోట్ల నిధులతో తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ, సమగ్ర తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని చెప్పేసి గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక డిమాండ్ చేస్తుంది।
జై జగదేవా జై జగదేవా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి సమస్యలు పరిష్కారం చేయాలి ఎన్ఆర్ఐ పాలసీని వెంటనే ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి 21వ తారీఖు నుంచి మరి నిర్మల్ నుంచి హైదరాబాద్ వరకు పెద్ద ఎత్తున మహాపాదయాత్ర చేపట్టినటువంటి ఐక్య వేదిక నాయకులు కృష్ణ గారికి అలాగే వారి మిత్ర బృందానికి అందరికీ కూడా వేములవాడ భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తాను దానివల్ల చాలా దారుణం స్వరాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భంలో ప్రధానమైనటువంటి డిమాండ్లలో మరి దుబాయి బొంబాయి బొగుబాయి మస్కట్ ఈ దేశం ఆ దేశం అన్ని దేశాల దుకాణాలు బంద్ కావాలి స్వరాష్ట్ర సమస్యే మరి కార్మికుల యొక్క జీవితాలు బాగుపడతాయి ఇక్కడ భార్య పిల్లలు వదిలేసి విదేశాలలో ఉంటూ మరి కుటుంబానికి దూరం అవుతూ చాలా ఇబ్బందులు పడుతూ మరి గల్ఫ్ దేశాలలో నరకయాత్ర పడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా తెలంగాణకు తీసుకొచ్చుకోవాలి తెలంగాణలో బంగారు బాటలు వేసుకోవాలి ఆ బంగారు బాటలలో గల్ఫ్ కార్మికులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మరి ఆనాడు ప్రకటనలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికి ఒకటికి రెండు సార్లు స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు కుటుంబ పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు ఈ రాష్ట్రం మీద పడి మిగిలి బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం మీద పడి మరి కేసీఆర్ పరివారం తోడు దొంగల్లాగా దోచుక తీయడం తప్పితే మరి కుటుంబాలు బాగుపడడం తప్పితే మరి వారసులు బాగుపడడం తప్పితే వివిధ రంగాలలో ఉన్నటువంటి వర్గాలకు ఏ విధంగా కూడా న్యాయం చేయాలన్నటువంటి పరిస్థితిలో పెద్ద ఎత్తున ఇప్పటికీ దాదాపు 15-20 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం తెలంగాణ అంతా ఎడారైపోయింది తెలంగాణలో సాగునీటి సౌకర్యం లేదు ఎలాంటి ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 2-3 తరాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా దుబాయి బొంబాయి బొగుబాయి ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాలను కొనసాగుతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు కానీ వాళ్ళ రాష్ట్ర సమస్యనన్న వీళ్ళందరి యొక్క జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మరి ఆనాడు పెద్ద ఎత్తున ఆశపడ్డారు తెలంగాణ రాష్ట్ర సమస్యే మరి రెండోసారి నిజంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎన్ఆర్ఐ పాలసీని వెంటనే ఈ రాష్ట్రంలో అమలు చేస్తాం గల్ఫ్ సోదరులందరినీ కూడా ఆదుకుంటాం వాళ్ళ యొక్క సంక్షేమం కొరకు పెద్ద ఎత్తున దాదాపుగా 400-500 కోట్ల నిధి ఏర్పాటు చేసి వారి యొక్క సంక్షేమం కొరకు పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఏమైందని చెప్పేసి అడుగుతాను ఎవరొద్దన్నారు మిమ్మల్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికుల యొక్క సంక్షేమం కొరకు ఎందుకు పాటు పడడం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నా 20,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరి కనీసం వీరి యొక్క సంక్షేమం కొరకు వీరి యొక్క భార్య బిడ్డల కొరకు అంతేకాదు వల్ల గల్ఫ్ కంట్రీలలో వివిధ రకాల ఇబ్బందులు పడుతుంది చట్టపరమైనటువంటి సమస్యలలో అక్కడ ఉన్నటువంటి కంట్రీలో నానా అవస్థలు చేస్తాం గల్ఫ్ సోదరులందరినీ కూడా ఆదుకుంటాం వాళ్ళ యొక్క సంక్షేమం కొరకు పెద్ద ఎత్తున దాదాపుగా 400-500 కోట్ల నిధి ఏర్పాటు చేసి వారి యొక్క సంక్షేమం కొరకు పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఏమైందని చెప్పేసి అడుగుతాను ఎవరొద్దన్నారు మిమ్మల్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికుల యొక్క సంక్షేమం కొరకు ఎందుకు పాటు పడడం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నా 20,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరి కనీసం వీరి యొక్క సంక్షేమం కొరకు వీరి యొక్క భార్య బిడ్డల కొరకు అంతేకాదు వల్ల గల్ఫ్ కంట్రీలలో వివిధ రకాల ఇబ్బందులు పడుతుంది చట్టపరమైనటువంటి సమస్యలలో అక్కడ ఉన్నటువంటి కంట్రీలో నానా అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఒకవైపు అక్కడ ఉన్నటువంటి విదేశీ చట్టాల ప్రకారం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అంతేకాదు వాళ్ళ యాక్సిడెంటల్గా చాలామంది గల్ఫ్లో చనిపోయిన వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేక చనిపోయినటువంటి శవాలు గల్ఫ్లో ఉంటా ఉన్నాయి ఇక్కడ వారి కుటుంబం మరి వారము 10 రోజులు నెల రోజులు 4-5 మాసాలు కూడా రోడ్డున పడి మరి మా కుటుంబీకుడు మా యజమాని ఎప్పుడొస్తాడు అని చెప్పేసి ఏడుస్తున్నటువంటి రోజులు చూస్తూ ఉన్నాం కనుక వాళ్ళందరి యొక్క ఈ సమస్యల పరిష్కారం కొరకు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మనసు మార్చుకొని దిగిరావాలి ఈ యొక్క సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి వీళ్ళ యొక్క సమస్యల పరిష్కారంలో మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో వాళ్ళు చేసేటువంటి పోరాటానికి పూర్తి స్థాయిలో మా వైపు నుంచి మద్దతు ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం గద్దె దిగల్చి ఈ సమస్యల పరిష్కారాన్ని కోరుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం జై ఎన్ఆర్ఐ పాలసీ తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సాధన లక్ష్యంగా చేపట్టిన గల్ఫ్ కార్మికుల మహాపాదయాత్రలో భాగంగా రేపు సిరిసిల్ల 23-1 మధ్యాహ్నం 2 గంటలకు వాసవి గార్డెన్స్ లో జరిగే గల్ఫ్ గర్జన సభకు గల్ఫ్ కార్మిక కుటుంబ సభ్యులు గల్ఫ్ కార్మిక సోదరులు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘ నాయకులు తెలంగాణ ప్రజలు సహకరించవలసిందిగా పెద్ద ఎత్తున హాజరై మా గల్ఫ్ గర్జన సభను విజయవంతం చేసి మా తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ ఉద్యమానికి సహకరిస్తూ ఎన్ఆర్ఐ సాధించే వరకు మీరు తోడుగా నిలవాలని రేపు సభను సక్సెస్ చేయాలని చెప్పేసి గల్ఫ్ కార్మికులు అవగాహన వేదిక కోరుతున్నాం. థ్యాంక్ యూ.